ఆరోగ్య ప్రదాయనిగా పేరుగాంచిన డ్రాగన్ ఫ్రూట్ పండ్లను ఇటీవల చాలా మంది ప్రజలు వినియోగిస్తున్నారు. ఈ అరుదైన డ్రాగన్ జాతి మొక్కల పెంపకం కూడా ఇప్పుడిప్పుడే రైతులు తమ పొలాల్లో సాగు చేపడుతున్నారు. ఖర్చుతో కూడుకున్నదైనా కూడా ఇందులో లాభాలు ఉండడంతో రైతులు అక్కడక్కడ ఈ డ్రాగన్ ఫ్రూట్ సాగు చేపడుతున్నారు. అయితే కాకినాడ రూరల్ వాకలపూడిలో నివాసం ఉండే ఆలపాటి కృష్ణ కుటుంబం తమ ఇంటి డాబాపై డ్రాగన్ ఫ్రూట్స్ను పెంచుతూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. వాకలపూడి శ్రీనివాస్ నగర్లో నివాసం ఉంటూ పోలీసు ఆక్టోపస్ విభాగంలో పనిచేస్తున్న ఆలపాటి కృష్ణ, సతీమణి, సోనియా, అమ్మాయిలు నమ్రత, నిహారిక వీరి కుటుంబ సభ్యులంతా కలిసి ఇంటిపై ఈ డ్రాగన్ ఫ్రూట్స్ మొక్కల పెంపకాన్ని చేపడుతున్నారు. ఈ డ్రాగన్ ఫ్రూట్ మొక్కను ఏడాది క్రితం కడియపులంక నుండి తీసుకువచ్చి వేశామని, నాటిన దగ్గర నుంచి ఏడాది కాలంలో సుమారు ఒక మొక్క 10 నుంచి 15 పండ్లు కాస్తాయని తెలిపారు. ఈ పండ్లు తినడం వల్ల బీపీ, షుగర్, హార్ట్ అటాక్ నియంత్రించవచ్చని, పండ్లలో రారాజు ఈ డ్రాగన్ ఫ్రూట్ అని వారు తెలిపారు. హాయ్ ఫ్రెండ్స్, మా మేడ పైన వేసిన డ్రాగన్ ప్లాంట్స్ చూడండి. మొన్న రీసెంట్లీ ఇవి ఒక 15 డేస్ బ్యాక్ కాయగంది వచ్చినాయి. ఇప్పుడు వచ్చి ఫ్రూట్స్ అయిన ఇవి ఫ్రూట్స్ ఇంకా తయారైపోయినాయి. ఈరోజు ఈవినింగ్కి దీన్ని కట్ చేయడం జరుగుతుంది. ఇది చక్కగా ఈ ఫ్రూట్స్ ఇలాగా తయారవడం కారణం, దీనికి ఆ కష్టం అంతా మా లైఫ్ పార్ట్నర్ సోనియా అందిదంతా కష్టం అంతా. ఇది సేవ అనేది చాలా కష్టం. ఇది వర్క్, హార్డ్ వర్క్ అంతా కూడా కానీ చాలా ప్రతిరోజు కూడా దీన్ని ఈ విధంగా తయారవడం కారణం కూడా ఫ్రూట్స్ అంతా మా మిస్సెస్దే. ఈ న్యాచురాలిటీ అనేది దీనికి ఆర్గానిక్ ఫ్రూట్స్ ఇవి. దీనికి ఎటువంటి కెమికల్స్ కానీ ఎటువంటి పౌడర్స్ కానీ వేయలేదు. దీనికి ప్యూర్ ఆర్గానిక్గా దీన్ని పండించాలనేది మా ఎయిమ్. చూడండి, కానీ ఈ పౌడర్స్ కానీ కెమికల్స్ కానీ వేస్తే ఇంకా చాలా బాగా ఫ్రూట్స్ కాస్తాయి. అయినప్పుడు కూడా బాగానే కాసినాయి. అవి వేసుంటే కనుక బాగా కాస్తాయి. మా ఏమి వేయలేదు. అంటే ఇంత న్యాచురాలిటీ తీసుకున్నారనేసి ఇంట్లో ఫుడ్ బాగుంటుందనేసి ఉద్దేశం చేయడం జరిగింది. చూడండి ఫ్రెండ్స్, ఇది ఆల్రెడీ వేసి ఈ ప్లాంట్స్ వేసి 2 ఇయర్స్ అవుతుంది. అంటే ఈ సంవత్సరంలో 3 విడత ఇది. ఈ ఫ్రూట్స్ ఇలా రాయడు ఈ సంవత్సరంలో. అంటే ఇది ఇయర్లీ వచ్చి 5 మంత్స్ రెగ్యులర్గా కాస్తాయి. ఇవి ఈ ఫ్రూట్స్ ఇలా తయారవడానికి మినిమం 1 మంత్ పడుతుంది. ఈ 1 మంత్లో తర్వాత మళ్ళీ ఇది అయిపోయిన తర్వాత చూడండి, మళ్ళీ ఇక్కడి నుంచి అలా స్టార్ట్ అవుతాయి. ఇవి ఈ 1 మంత్ తర్వాత ఈ మొగ్గల నుంచి మళ్ళీ ఫ్లవర్ రావడం, ఫ్లవర్ తర్వాత కాయ రావడం, కాయ తర్వాత ఫ్రూట్ తయారవడానికి ఈ విధంగా తయారవుతుంది. ఇది మినిమం ఇదంతా జరగాలంటే, ఈ ప్రాసెస్ జరగాలంటే మినిమం 40 డేస్ పడుతుంది ఇది. ఓకే, అలాగే చూడండి ఈ ఫ్రూట్స్ చాలా హ్యాపీ. న్యాచురల్గా ఆర్గానిక్ ఎటువంటి కెమికల్స్ లేకుండా తినడం అనేది చాలా అరుదైన విషయం ఇది. ఓకే చూడండి ఫ్రెండ్స్, ఇదంతా కూడా దీని ప్రతిఫలం అంతా కూడా మా మిస్సెస్దే, సోనియాదే. లేదంటే ఇది దీనికి సేవ మేము చేయలేము. మేము డ్యూటీకి వెళ్ళిపోయి డ్యూటీ టెన్షన్లో ఉండడం అంతా మాకేం తెలియదు. కానీ ఇదంతా కూడా ప్రతిఫలం మా మిస్సెస్దే. చూడండి, ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్.